కావలి రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంబరానంటాయి. ఎమ్మెల్యే ప్రతాప్ మారెడ్డి, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధుల మధ్య ఆర్డీఓ సీనా నాయక్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆర్డీఓ డివిజన్లో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి ప్రగతి నివేదిక చదివి వినిపించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అబ్బురపర్చాయి. వివిధ శాఖల్లో బాగా పనిచేసిన ఉద్యోగులకు ఎమ్మెల్యే ఆర్డీఓ చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారాలు అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంతో మంది మహానుభావుల త్యాగాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా తీర్చిదిద్దుకున్నట్లు తెలిపారు. చంద్రయాన్ ప్రయోగంతో ప్రపంచ దేశాలకు భారతదేశం ఎందులోనూ తక్కువ కాదని నిరూపించినట్లు చెప్పారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన మాట వాస్తవం. ఈ విషయాన్ని మనం తప్పకుండా మన భావిత పిల్లలకి తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మన భారతదేశ స్వాతంత్రం కోసం అనేక మంది ఆశువులు బాసారు, ప్రాణాలు సైతం అర్పించడం జరిగింది. అటువంటి వారిలో గొప్ప వ్యక్తులు గాంధీజీ గారు కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, భగత్ సింగ్ కావచ్చు, అగో సీతారామ రాజు గారు కావచ్చు. ఈ విధంగా ఎంతోమంది చెప్పుకుంటూ పోతే కొన్ని వేల మంది అమరవీరులు ఈరోజు భారతదేశ స్వాతంత్రం కోసం త్యాగం చేశారు. అటువంటి వారిని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, మన పిల్లలకు చెప్పాలి. ఈ విధంగా వాళ్ళ పోరాటం వల్లే ఈరోజు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. అదేవిధంగా భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా తీర్చిదిద్దబడిందని కూడా ఈరోజు మనం అందరం కూడా తెలియజేయాలి. అటువంటి గొప్ప భారతదేశంలో మనం పుట్టి ఈరోజు భారతదేశాన్ని ఏ విధంగా అభివృద్ధి పథంలోకి తీసుకుపోతున్నామో కూడా మనందరం ఒకసారి చూడాలి. 1947 మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మన భారతదేశం ఏ విధంగా ఉంది, ఈరోజు భారతదేశం ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా తప్పకుండా తెలియజేయాల్సిన అవసరం ఉంది. జిల్లా సుమర్పేట నియోజకవర్గం ప్రజలకు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు నాయుడుకోట ఓజిలి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు. తిరుపతి జిల్లా ఓజిలి మండల ప్రజలకు, వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు ఎంపీపీ గడ్డ మరునారెడ్డి, వైసీపీ నాయకులు వెంకటరెడ్డి.